12 గంటలు పని చేయాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు ఏఐటియుసి వివిధ కార్మిక సంఘాలతో దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా స్థానిక కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఏఐటియుసి నాయకులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన దీక్షల పిలుపులో భాగంగా కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట వినాయక చౌక్ దగ్గర సిఐటియు నగర అధ్యక్షులు ఈ పుల్లారెడ్డి, ఏఐటిసి నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన ఈ నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ఏఐటిసి రాష్ట్ర కార్యదర్శి లలితమ్మ మునెప్ప, సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, శామిక మహిళ జిల్లా కన్వీనర్ పి నిర్మల మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మికులను శ్రమదోపిడీ చేసేందుకు పని గంటలు 12 గంటలుగా పెంచుతూ జీవో జారీ చేయడం దారుణమని అన్నారు. కరోనా కాలంలో ప్రజలకు అండగా ఉండవలసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరెంట్ ఛార్జీలు పెంచుతూ ప్రజలపై భారాలు మోపడం సరైన చర్య కాదని అన్నారు. వెంటనే పెంచిన కరెంట్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజానీకం అందరూ వ్యతిరేకించాలని వారు కోరారు. పెద్ద ఎత్తున మార్పులు తీసుకొస్తున్నాడు. 8 గంటల పని దినాలని 12 గంటలు చేయడానికి శక్తి చట్ట విధాల ప్రయత్నం అంటే అతని ఆలోచన అంతా కార్పొరేట్ శక్తులకు మేలు చేయాలా, కార్పొరేట్ శక్తులను బాగు చేయాలని చెప్పి దురుద్దేశంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లే ఈ మధ్యకాలంలో దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలు ప్యాకేజీ ప్రకటించింది. అంతా మసిపూసి మారడికాయ చేసినట్ల ఆ ప్యాకేజీ ఉందని చెప్పి మనం ఈ సందర్భాన్ని గుర్తించాలా. ఈ 20 లక్షల కోట్ల రూపాయల్లోన కష్టజీవులకి, పేద ప్రజానికానికి ఏ దాని నుంచి ఏమి కేటాయింపు లేదని చెప్పి కూడా మనం ఈ సందర్భాన్ని గుర్తించాలా. అంటే ఒక రకంగా కార్పొరేట్ శక్తుల్ని పెట్టుబడిదారులు కొమ్ము కాచే పద్ధతిలోన ఈ యొక్క ప్యాకేజీ ఉందని చెప్పి కూడా మనం ఈ సందర్భంగా తెలుసుకోవాలా. అట్లా ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏవేవో చేసేకపోతున్నారు, కానీ ఈ లాక్డౌన్ సందర్భంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అటువంటి ఇబ్బందులు పడి ఆ పేద ప్రజానికాన్ని, కష్టజీవాల్ని ఆదుకోవడానికి కూడా ఈయన కూడా ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదని చెప్పి కూడా మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సమస్యలు ఈ విధంగా ఉంటే ఈరోజు మన రాష్ట్రంలోన జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేసినాడు. విద్యుత్ ఛార్జీలు ఇప్పుడే పనులు లేక కుటుంబాలు పోషణే కష్టంగా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచడం అంటూ కూడా జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన విషయము. ఈ లాక్డౌన్ సందర్భంగా పూర్తిగా విద్యుత్ ఛార్జీలు కానీ, ఇంటి పనులు కానీ, ఇటువంటి పనులన్నీ కూడా రద్దు చేసి ప్రజానీకాన్ని ఆదుకోవాల్సిన పాలక వర్గాలు ఈ విధంగా భారాలు పెంచడము చాలా దురదృష్టకరము. కాబట్టి దీనికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిపి ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఇప్పటికైనా పాలక వర్గాలకు కనువిప్పు కలగాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇలాగే కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు టి రాముడు, ఎం గోపాల్, విజయ్, యేసు, రాధాకృష్ణ, రవి, మహమ్మద్, ఏఐటిసి నాయకులు శ్రీనివాసరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు, ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన జాతీయ సమితి పిలుపులో భాగంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలోన, ఏఐటిసి సిఐటి సంఘాల ఆధ్వర్యంలోన పెద్ద ఎత్తున ఆందోళన కూనుకున్నా. ఈ ఆందోళన ప్రధాన ఉద్దేశం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమంటే, ఈరోజు లాక్డౌన్ పేరుతోటి పనులు లేక ఇబ్బందులు పడుతున్న సందర్భంగా కరెంటు ఛార్జీలు, ఇంటి పన్నులు, కుళాయి పన్నులు పెంచి కార్మికుల కడుపు కొట్టే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈ తక్షణమే కార్మికులందరూ కూడా ఒక ఏకమై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి కార్మికుల కడుపు కొట్టే విధంగా చట్టాలను సవరణ చేసి 8 గంటల పని విధానాన్ని 12 గంటలు తీసుకురావడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే కేంద్ర ప్రభుత్వం 8 గంటల విధానాన్ని కొనసాగించాలి. రాష్ట్ర ప్రభుత్వం కుళాయి పన్నులు, నీటి పన్నులు, అట్లాగే మన ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు తక్షణమే తగ్గించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.